నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా నమస్కారం స్వాగతం ముందుగా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు పన్నెండవ తారీఖు నవంబర్ నెల రెండు ఇరవై మూడవ సంవత్సరం ఆదివారం దక్షిణాయనం శరతువు రోజు ఆశ్వయోజమాస బహుళ పక్ష చతుర్దశి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి స్వాతి నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషం వరకు అమృతకాలం సాయంత్రం గంటల ఇరవై నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలబై నిమిషాలకు చంద్రోదయం రేపు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం నాలుగు గంటల యాబై ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాబై నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు చతుర్దశి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నందువలన ఈ రోజు నరక చతుర్దశి తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకి చంద్రోదయం అవుతోంది కాబట్టి తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పంతొమ్మిది మధ్య కాలంలో నరక చతుర్దశి తైల అభ్యంగన స్నానం చేయటానికి అనుకూలమైన సమయం ఈ సమయంలో శరీరానికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయటం వలన నరకలోక ప్రాప్తి నుండి అని భక్తుల విశ్వాసం అమావాస్య తిథి ప్రదోష కాలంలో రాత్రంతా ఉండటం వలన ఈ రోజు దీపావళి పండుగ దీపావళి రోజున శ్రీరాముడు సీతాదేవితో మరలా అయోధ్య నగర ప్రవేశం చేశాడు అని భక్తుల నమ్మకం ఈ రోజు భక్తులు సీతారామ ఆంజనేయ స్వామిలను పూజిస్తారు దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు వృషభ లగ్నంలో ప్రదోష సమయంలో లక్ష్మీ పూజ చేయటానికి అనుకూలం ఆ ముహూర్తం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై మూడు మధ్య కాలంలో ఉంటుంది కానీ తంత్ర సాధకులు నిసై రాత్రిలో కర్కాటక లగ్నంలో లక్ష్మీదేవి పూజ చేస్తారు ఆ ముహూర్తం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది మధ్య కాలంలో ఉంటుంది వ్యాపార వర్గాల వారు చోట్పా పేరుతో దీపావళి లక్ష్మీ పూజ చేస్తారు ఈనాటి లక్ష్మీ పూజలో కొత్త వ్యాపార చిట్ట పద్దుల పుస్తకాలను కూడా పూజించి ప్రారంభిస్తారు లక్ష్మీదేవి కృపతో ఈ రోజు నుండి ఆరంభమయ్యే నూతన సంవత్సరంలో వారి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని నమ్మకం కొన్ని ప్రాంతాలలో ఈ రోజు సరస్వతి దేవిని వినాయకుణ్ణి పూజించే సాంప్రదాయం ఉన్నది శారదా పూజ పేరుతో విద్యార్థులు తాము అభ్యసిస్తున్న విద్యలలో పురోగతి ఉండాలని కోరుకుంటూ సరస్వతీ దేవిని వినాయకుణ్ణి పూజిస్తారు రోజు కమలా జయంతి దశమహా విద్యలలో పదవ విద్య కమలాదేవి లక్ష్మీదేవికి తంతర రూప శక్తి అయిన కమలాదేవి దీపావళి రోజున ఉద్భవించింది అని పురాణ కథనం కమలాదేవి ఎరుపు రంగు చీర ధరించి బంగారు మేనిచాయ కలిగిన రూపం నాలుగు చేతులు కలిగి రెండు చేతుల్లో కమలం పువ్వులు పట్టుకుని అభయ ముద్ర ఇస్తున్నట్లుగా మరొక చేయి వరదా ముద్రతో ఉండి సముద్రం మధ్యలో కమలం పువ్వు మీద కూర్చుని నాలుగు ఏనుగులు నలుదిక్కుల నుండి జలాభిషేకం చేస్తున్నట్లుగా ఉండే రూపమని రూపవర్ణ సంతాన వృద్ధి వృద్ధి సంపద అదృష్టం కలుగుతాయని నమ్మకం ఈ రోజు పూజ పూజ బెంగాల్ ఒరిస్సా అస్సాం ప్రాంతాలలో భక్తులు కాళీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో కూడా ఈ రోజు దీపావళి పండుగ చతుర్దశి తిథి సూర్యోదయ సమయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్న రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు సత్యభామదేవి శ్రీకృష్ణుడితో కలిసి నరకాసుర వధ చతుర్దశి రోజున చేసింది అని నరక చతుర్దశి అని పేరు వచ్చింది ఆ రోజు రాత్రి అమావాస్య సమయంలో దీపావళి పండుగ జరుపుకుంటారు నరక చతుర్దశి రోజున నరకాసుర పీడ వదిలింది అని నరక చతుర్దశి తైల అభ్యంగన స్నానం ఆచరిస్తారు ఈ రోజు దర్శ అమావాస్య అమావాస్య తేది రోజున పితృతర్పణాలు ఇవ్వటానికి అనుకూలం కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం దీపావళి అమావాస్య రోజు యమధర్మరాజుకి తర్పణం ఇవ్వటం వలన ధర్మరాజు అనుగ్రహం లభిస్తుంది అని భక్తుల నమ్మకం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతను తెలియజేస్తూ కమలాదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం